ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని నెల్లూరు జిల్లా మరిపాడులో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మండలంలోని డీసీపల్లిలో నాయకులు గోపిరెడ్డి వెంగళరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ముఖ్యమంత్రి మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి వెంగళరెడ్డి, దామ సుబ్బారావు, గొల్లపోలు శ్రీనివాసులు, సత్యంబాబు, పెంచలయ్య, రమణారెడ్డి, రాఘయ్య నాయుడు పాల్గొన్నారు. నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషం నేను మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రముఖులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే సభ వేదిక మీద కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆనరబుల్ గవర్నర్ టు కైండ్లీ జాయిన్ అస్ ఫర్ ద గ్రూప్ ఫోటోగ్రాఫ్. మంత్రివర్గ సభ్యులతోటి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు, అలాగే ఆనరబుల్ గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్. మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు ధన్యవాద్. మాన్యమారే ప్రధానమంత్రి జీ కో హే సభి ధన్యవాద్ గుజారనా చాతే హే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ సర్. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.